గ్యాప్ ఇచ్చిన టేచి మళ్లీ భగ్గుమంటోంది బాలీవుడ్ సుశాంత్ ఇష్యూ పూర్తిగా అవుట్ టర్న్ తీసుకోవడంతో కొత్త సమస్యతో కాకరేగుతోంది బీటౌన్ ప్రపంచంలో ఈసారి ఒక స్టార్ డైరెక్టర్ చుట్టూ అగ్గి పుట్టింది ఇద్దరు ఫార్ బ్రాండ్స్ మధ్య పచ్చగడ్డి వెయ్యకపోయినా ఫైర్ పుట్టేసింది ఇంతకీ ఏమైంది అక్కడ మూడు భాషల్లో ఆరేడు సినిమాలు మాత్రమే చేసి దాదాపు ఫేడ్ అవుట్ అయిపోయిన పాయల్ ఘోష్ తాజాగా బాలీవుడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు నన్ను లోపచ్చుకోబోయారు రేప్ అటెంప్ట్ కూడా చేశారు అంటూ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ టార్గెట్ గా పాయల్ చేసిన అలిగేషన్ నార్త్ లో ఒక సెన్సేషన్ మోదీ గారు నన్ను కాపాడండి అంటూ పాయల్ చేసిన ఎప్పీల్ బీ టౌన్ ని రెండుగా చీల్చేసింది నెపోటిజం ఇష్యూ పై చెరోజన్ తీసుకుని దాదాపుగా తిట్టుకున్నంత పనిచేసిన కంగనా అండ్ తాప్సీ ఇప్పుడు మళ్లీ అనురాగ్ విషయంలో కూడా గొడవకు దిగేశారు నాకు తెలిసినంత వరకు అనురాగ్ మహిళా పక్షపాతి ఆయనేమైనా అంటే అదొక మహాపాపం అంటున్నారు తాప్సి ఆమె నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సాంద్ కి ఆంక్ అనురాగ్ తెరకెక్కించింది బ్రాండ్ కంగనా మాత్రం అనురాగ్ లాంటి వాళ్లను వదిలిపెట్టద్దు అరెస్ట్ చేయండి అంటూ స్పెషల్ హ్యాష్ టాగ్ పెట్టి మోమెంట్ తీసుకొస్తున్నారు అనురాగ్ లాంటి విషపురుగులు బాలీవుడ్ లో చాలా మందే ఉన్నారన్నది కంగనా స్టేట్మెంట్ వెనక్కెళ్లి వికీని సెర్చ్ చేస్తే కంగనకు మంచి పేరు తీసుకొచ్చిన క్వీన్ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అనురాగ్ కశ్యప్ టోటల్ గా అనురాగ్ కి అటు ఇటు రెండు గ్రూపులుగా ఏర్పడి తిట్లు శాపనార్థాల్ని మించి బూతుల దాకా వెళ్లింది వ్యవహారం అనురాగ్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు పాయల్ చేసిన అలిగేషన్స్ అన్ని బేస్లెస్ అన్ని కొట్టిపారేశారు పాయల్ కు క్షమాపణలు చెప్పినట్లే చెప్పి చొరకలంటించారు పెళ్ళీడు కూతురున్న అనురాగ్ ఇలా చేస్తారంటే నమ్మలేకపోతున్నామనేది కొంతమంది సెలబ్రిటీల మాట దర్శక నిర్మాతగా రచయితగా నటుడిగా ఇరవై ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న అనురాగ్ కశ్యప్ మీద రేపిస్ట్ గా మచ్చపడ్డం బాలీవుడ్ ని ఉడికించేస్తోంది